హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాధారణంగా మనం హొర్రర్ ఫిలిం చూసేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అరుపులు పెద్ద పెద్ద మ్యూజిక్స్ అండ్ కెమెరా యాంగిల్స్ ఇవి ఉంటేనే ఒక హొర్రర్ ఫిలిం మనల్ని భయపెడుతుంది కానీ ఇవేవి లేకుండానే హెరిడేటరీ అనే ఫిలిం మనల్ని ఖచ్చితంగా భయపెడుతుంది రెగ్యులర్ హొర్రర్ ఫిలిమ్స్కి భిన్నంగా ఉండే ఈ ఫిలింలో అసలేముందో చూద్దాం ఆర్ వాచింగ్ పిక్చర్ క్లియర్ సో వీడియోలకు వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అలాగే పక్కన ఉన్న గంటని కూడా కొట్టండి సో ఈ ఫిలింని రెగ్యులర్ కి భిన్నంగా అని ఎందుకన్నామంటే ఈ ఫిలిం లో రెగ్యులర్ హారర్ ఎలిమెంట్స్ మనకు కనబడవు అయినా ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకు భయం వేస్తుంది దీనిని హర్రర్ ఫిలిం అనే బదులు ఒక సైకలాజికల్ హర్రర్ ఫిలిం అనొచ్చు ఎందుకంటే ఈ ఫిలిం లో హర్రర్తో పాటు ఫ్యామిలీ సఫరింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ సినిమా చూసిన తర్వాత మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది భయం అనేది సౌండ్ అండ్ షాడో ఎఫెక్ట్స్తోనే కాదు డైలాగ్స్తో కూడా భయపెట్టచ్చని ఈ సినిమా చూసాక మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ మూవీలో డైనింగ్ టేబుల్ దగ్గర జరిగే మామెంట్స్ అండ్ కాన్వర్జేషన్ మనల్ని ఖచ్చితంగా స్టన్ చేస్తుంది మరియు ఆలోచింపజేస్తుంది సో ఫస్ట్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే నలుగురుండే ఒక ఫ్యామిలీ అమ్మ నాన్న కొడుకు మరియు కూతురు అమ్మ పేరు యానీ నాన్న పేరు స్టీవ్ కొడుకు పేరు పీటర్ అండ్ కూతురు పేరు చార్లీ ఈ మూవీ స్టార్ట్ అయ్యేది యానీ వాళ్ళ అమ్మగారి డెత్తో చార్లీకి తన అమ్మకన్నా చనిపోయిన వాళ్ళ అమ్మమ్మతోనే రిలేషన్ ఎక్కువగా ఉండేది కొన్ని రోజుల తర్వాత పీటర్ ఒక పార్టీకి వెళ్ళవలసి వస్తుంది అమ్మ ఫోర్స్ చేయడంతో పీటర్ తన చెల్లి చార్లీని కూడా వెంట తీసుకెళ్తాడు పార్టీలో చార్లీ చాలా సిక్ అవుతుంది హాస్పిటల్కి వెళ్లే దారిలో చార్లీకి యాక్సిడెంట్ అవుతుంది చార్లీ కూడా చనిపోతుంది అప్పటి నుంచి పీటర్కి తన చెల్లి చార్లీ ఆత్మరూపంలో ఇంట్లోనే ఉందనిపిస్తుంది కూతురు చార్లీ చనిపోయిన డిప్రెషన్లో యానీ ఒక రిలీఫ్ సెంటర్కి వెళ్తుంది అక్కడ పార్కింగ్ లాట్లో జోన్ అనే ఒక ఆవిడని కలుస్తుంది జోన్ యానీకి స్పిరిట్స్తో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది యానీ చనిపోయిన తన కూతురు చార్లీతో మాట్లాడడం కోసం ఇంట్లో వాళ్ళని ఒప్పించి తన ఇంట్లో హాంటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తుంది ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసే ప్రాసెస్లో హస్బెండ్ స్టీవ్ అండ్ యానీ ఇద్దరు చనిపోతారు అసలు వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు చివరకు పీటర్ చనిపోయాడా లేదా వీళ్ళ ఫ్యామిలీకి ఇలా ఎందుకు జరిగింది ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా మూవీ చూసే తెలుసుకోవాలి సో ఈ మూవీ అంత డిస్టర్బింగ్ గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ మూవీలో ఉండే ఈ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారనే మాటే తప్ప స్ట్రేంజర్స్లా బిహేవ్ చేస్తుంటారు స్టార్టింగ్ గ్రాండ్ మదర్ డెత్ సీన్లో ఎవరూ అంత బాధపడుతున్నట్టు కనిపించరు స్టీవ్ తన కొడుకు చార్లీతో ఏం మాట్లాడినా పట్టించుకోనట్టే ఉంటాడు సో ఇలా ఫ్యామిలీలో అందరూ స్ట్రేంజర్స్లా ఉంటుంటే కొంచెం మనల్ని ఆలోచింపజేస్తుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు మన ఫ్యామిలీలో కూడా ఇలా ఉంటే పరిస్థితి ఏంట్రా అని అనిపించేలా చేశాడు ఈ మూవీ డైరెక్టర్ హారర్ ఎలిమెంట్స్ కన్నా యానీ అండ్ పీటర్ కాన్వర్జేషని మనల్ని ఎక్కువగా భయపెడుతుంది సో ఇది ఒక హారర్ ఫిల్మ్ అని నేను చెప్పను ఒక మోడ్రన్ ఫ్యామిలీ స్టోరీలో యాన్షియన్ ప్లాట్ ని మిక్స్ చేసి కొంచెం హారర్ ఎలిమెంట్స్ ని కలిపితే వచ్చిందే ఈ హెరిడేటరీ మూవీ అందుకే ఈ మూవీకి హెరిడేటరీ అని పేరు పెట్టారు హెరిడేటరీ అంటే వంశ అని అనే అర్థం ఈ మూవీలో ఉండే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ మనకి యాన్షియన్ ప్లాట్ గురించి ఖచ్చితంగా తెలియజేస్తాయి సో మీరు ఖచ్చితంగా ఆ ఎలిమెంట్స్ ని మూవీ చూసే తెలుసుకోవాలి ఫైనల్గా కొన్ని సినిమాలు చూసిన తర్వాత మనకి గా ఉంది బాగుంది అనిపిస్తుంది కానీ ఈ మూవీ అలా కాదు నోట మాట రాదు మనల్ని ఆలోచింపజేస్తుంది ఈ ఫిలిం లో హొర్రర్ ఎలిమెంట్స్ తీసేసిన ఒక డ్రామాటిక్ ఫిలిం గా వర్కౌట్ అవుతుంది సో మీరు ఖచ్చితంగా ఈ ఫిలింని చూడండి మీ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇది ఇవాటి వీడియో గైస్ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మరియు షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టీమ్ పిక్చర్ క్లియర్ సైనింగ్